नमस्कार एलआरटी न्यूज को स्वागत वेमुलवाड़ मंडल में अर्हत कल निपेद रेषन कार्ड अंदे बिह्य तो इतर नित्य सरकल अंदे सीपीआई राष्ट्र नायक कड़ारी रामारा डिमेंड अनेक मंद निपेद वेमुलवाड़ प्रात कार्मिक कर्षक इप्ड रेषन कार्ड पड़ों తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాములు పేర్కొంటూ నిర్పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రేషన్ కార్డులు అందించి వారికి సావలమున కలిగించాలని కోరారు. వేములవాడ పట్టణంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెల్ల రేషన్ కార్డులు అందజేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు కడారి రాములు డిమాండ్ చేశారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సార్లు ఎంఆర్ఓ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్ ఎదుట కూడా రేషన్ కార్డుల కోసం ధర్నా ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా వారికి పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అందజేయడం లేదని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాళ్లకు తెల్ల రేషన్ కార్డులు అమలు చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరికి కార్డులు అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లేనట్లయితే మరోసారి కలెక్టర్ ఆఫీస్తో పాటు ఎంఆర్ఓ కార్యాలయం వెంట ప్రత్యక్ష ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కడారి రాములతో పాటు పోచెట్టి కార్యదర్శి ఎల్ల దేవరాజు పెద్ద శ్రీనివాస్ పెద్ద మల్లయ్య చంగ మల్లేశం డప్పు శ్రీను తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు నిరుపేదలకు రేషన్ కార్డుల సర్వే చేస్తామని చెప్పేసి రేషన్ కార్డులు ఇస్తామని వాగ్దానం వరకే పరిమితం అయిపోయింది తప్ప కానీ ఇప్పటి వరకు నిరుపేద కుటుంబాలు రెక్కాడి తొక్కాడని భక్తులకు రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏందన్నది పరిష్కరించని ప్రభుత్వాలలో నడుస్తుంది. కాబట్టి ఇక మీదనైనా ప్రతి కుటుంబాలలో రేషన్ కార్డు ఇల్లు లేని వాళ్ళు నిరుపేద కుటుంబాలు ఎంతమంది ఉన్నారో పెద్ద పెద్ద వ్యాపారులకు రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి తప్ప ఇలా నిరుపేద కుటుంబాలు రోడ్డు పక్కన ఉన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇల్లు లేని స్థలాలు లేని వాళ్ళు ఇంటి కిరాయికి ఉన్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు కరవైనాయి. ఇవాళ వైద్య ఆరోగ్యరీత్యా వైద్యం చేసుకుందామంటే రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ కార్డు లేక ఎంతోమంది నిరుపేద కుటుంబాలు కార్మికులు నడి రోడ్డు మీద పడుతున్న పరిస్థితులలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా రేషన్ కార్డు ఇస్తామని అది చేసి అమలు చేసినామనే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇచ్చినా పాపాన పోలే. ఇక మీదనైనా సర్వే చేసి ప్రతి నిరుపేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని లేని వెళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఎంతోమంది ఇళ్ల స్థలాలు లేక కూపన్ కార్డులు లేక మగ్గుతున్నా కూడా వైద్యరీత్యా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నా కూడా రేషన్ కార్డుల మీద ఇప్పుడు నిత్యావసర సరుకులు ఇచ్చే విధానం మార్చి ఇలా ఒక బియ్యానికే పరిమితమైన పరిస్థితులలో ఇలా డీలర్లు 10 పప్పులు ఉప్పులు అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా చూస్తే వాళ్ళ యొక్క పప్పులు ఉప్పు దినసరి సరుకుల ధరలు విచ్చలవిడి రేట్లు పెంచింది తప్ప ఇలా వాళ్ళ సరుకులకు కిరాణం నిత్యావసర సరుకులలో ఇచ్చే సామాన్లు తగ్గించి ఇలా గరీబులు నిరుపేద కుటుంబాలు గడవని పరిస్థితులలో ఇచ్చలవిడి రేట్లు పెంచుతూ ఒక నిరుపేద కుటుంబాల కడుపులు కొడతారు తప్ప ఇలా ఏమి వాళ్ళ పక్షాన న్యాయబద్ధం ఆలోచించిన పాపన పోలే. ఇక మీదనైనా తెల్ల రేషన్ కార్డులు అమలు చేసి నిరుపేద కుటుంబాలకు ఎవరెవరికో పెద్ద పెద్ద వ్యాపారదారులకు ఇలా తెల్ల రేషన్ కార్డులు ఉన్న పరిస్థితులలో నిరుపేద కుటుంబాలుగానే మగ్గుతున్నాయి తప్ప వాళ్ళ పక్షాన ఆలోచించేది లేదు. వాళ్ళని వెంటనే సర్వైవ్ చేసి రేషన్ కార్డులు ఇవ్వని వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఏఐటీసీ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా సిపిఐ డిస్టిక్ మెంబర్గా ఇవాళ జిల్లా కార్యవర్గ సభ్యునిగా చెప్పడం జరుగుతున్నది. లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది.